నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అపరిశుభ్రంగా బురదమయంగా మారిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర వారు మాట్లాడుతూ మండల తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్టార్, ట్రెజరీ మొదలగు కార్యాలయాల దగ్గర బురదమయంగా అపరిశుభ్రంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మరియు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో ఇక్కడ మండల తహసీల్దార్ కార్యాలయము, అలాగే ట్రెజరీ ఆఫీసులు, పెన్షన్ ఆఫీసులు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ ఒకే చోట ఉన్నాయి. కానీ అన్నీ ఒకే చోట ఉన్నా కూడా ఇక్కడ తేలికపాటి వర్షం పడితే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతా బురదమయంగాను దోమలకు నిలయంగా మారుతుంది. ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ సరైన రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడికి వచ్చే ప్రజల్ని బురద నుంచి కాపాడాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం. ఇక్కడికి ఎన్నో పనుల మీద పలు కార్యాలయాలకు ఎంతోమంది జనాభా వస్తున్నారు. కనీసం వారికి సరైన సౌకర్యాలు కూడా లేవు. తేలికపాటి వర్షాలు పడితే కార్యాలయం చుట్టూ అంతా బురదమయంగా ఉండి బురదలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఇక్కడ ఉన్న పలు శాఖల అధికారులు అందరు కలగలుపుకొని ఇక్కడ తమ కార్యాలకు వచ్చే ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి, అలాగే మంచినీటి వసతి కల్పించి ప్రజలను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.